పదో నెలలోనే నెలాఖరుకల్లా పిఆర్సీ ఇస్తామని సాక్షాత్తు ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా ప్రెస్లో ఇవ్వడం జరిగింది వారు ప్రకటన చేయడం జరిగింది ఆ తర్వాత జేఏసీ సమావేశం మేము అయ్యి మనకి నెలాఖరుకల్లా ఇస్తారని అనుకున్నాం కానీ నెలాఖరుకు కూడా రాల ఆ తర్వాత మాకు పిఆర్సీ రిపోర్ట్ కావాలని మేము అడిగాం అడిగినటువంటి రిపోర్ట్ మీకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో పిఆర్సీ రిపోర్ట్ ఇస్తామని చెప్పారు చెప్పిన తర్వాత 27వ తారీఖు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అని చెప్పారు 27వ తారీఖు మళ్ళీ ఆ సమావేశం మిస్ అయిపోయింది 29వ తారీఖు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అన్నారు ఆ సమావేశం అడిగాం ప్రభుత్వాన్ని మాకు పిఆర్సీ రిపోర్ట్ ఇస్తున్నారా అంటే సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ గారే మీకు పిఆర్సీ రిపోర్ట్ రెండు రోజుల్లో ఇస్తాము దయచేసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కండ్యూ చేయండి అని చెప్పారు చీఫ్ సెక్రటరీ గారి మీద గౌరవంతో ఆ సమావేశంతో మాట్లాడాం మాకు సంబంధించినటువంటి జీతాలు గాని డిఎలు గాని ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎరల్యూ గాని మేము దాచిపెట్టుకున్నటువంటి జీఫీఎఫ్లు గాని మేము దాచిపెట్టుకున్నటువంటి ఏపీ జిల్లాలు గాని ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వనటువంటి పరిస్థితి 1వ తారీఖున జీతం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఆ రోజున మరి అధికారులు మేము అడిగినప్పుడు మీకు 1వ తారీఖు జీతాలు ఇస్తామని కూడా ప్రామిస్ చేశారు మాకు పిఆర్సీ రిపోర్ట్ వెంటనే ఇస్తామని రెండు రోజులకు ఇస్తామన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు మరలా సర్వీసెస్ సెక్రటరీ గారిని అడగమని చెప్పాడు ఆయన మరలా చీఫ్ సీఎం గారికి బ్రీఫ్ చేసి ఇస్తామని చెప్పాడు మరి 4వ తారీఖు దీపావళి పండగ వెళ్ళిన తర్వాత ఇస్తామన్నారు 4 అయిపోయింది తర్వాత సీఎం గారు ఒరిస్సా పర్యటనకు వెళ్ళాడు ఆయన వెళ్ళొచ్చిన తర్వాత ఆయనకు బ్రీఫ్ చేసి ఇస్తామని చెప్పారు అది అయిపోయింది ఆ తర్వాత 8వ తారీఖు రండి మీకు పిఆర్సీ నివేదిక ఇస్తామని సిఎస్ గారు మరలా చెప్పారు 8వ తారీఖు వెళ్ళాం 8 కాదు 8 కాదు 10కి రండి అన్నారు 10కి వెళ్ళాం 12వ తారీఖు వెళ్ళాం 12వ తారీఖు రాత్రి అర్ధరాత్రి 11 గంటల దాకా ఉంచి మరి మాకు పిఆర్సీ రిపోర్ట్ ఇవ్వలా ఇదంతా కూడా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల వివక్ష చూపుతుందని మీకు తెలియజేస్తూ గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మేము మా యొక్క కార్యాచరణని ముందుగా ప్రకటిస్తున్నామని మీకు తెలియజేస్తూ 1/12/2021న చీఫ్ సెక్రటరీ గారికి ఇరు జేఏసీల పక్షాన మెమరాండం ఐక్య వేదిక పక్షాన మెమరాండం సమర్పించడం అలాగనే యాక్షన్ ప్రోగ్రామ్ నోటీస్ ఇవ్వటం అదేవిధంగా 7/12/2021 నుంచి 10/12/2021 వరకు బ్లాక్ బ్యాడ్జెస్తో నిరసన ప్రదర్శనలో తమ తమ కార్యాలయాల్లో తమ తమ స్కూళ్ళలో తాలూకా హెడ్ క్వార్టర్స్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లో అదేవిధంగా ఆర్టీసీ డిపోలలో కూడా నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన 10/12/2021న నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్నం లంచ్ అవర్ డిమాండ్ చేస్తున్నాం ఆ తర్వాత 13/12/2021న నిరసన ప్రదర్శన అన్ని తాలూకా హెడ్ క్వార్టర్స్లో డివిజన్ హెడ్ క్వార్టర్స్ డిపోలలో 16/12/2021న అన్ని తాలూకా హెడ్ క్వార్టర్స్లో ధర్నాలు అన్ని తాలూకా హెడ్ క్వార్టర్స్లో ధర్నాలు 2 గంటల వరకు ధర్నాలు నిర్వహించడం జరుగుద్ది అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే 21/12/2021న అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో అన్ని తాలూకాలు కలిసి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో 2 గంటల వరకు మహాధర్నా జరుగుద్ది అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకుంటే 27/12/2021న
సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నంలో ఒక పెద్ద ప్రాంతీయ సదస్సు 30/12/2021 తిరుపతిలో 4 గంటలకు ఒక పెద్ద ప్రాంతీయ సదస్సు 3/1/2022 ఏలూరులో 4 గంటలకు ఒక పెద్ద ప్రదర్శన 6/1/2022 ఒంగోలులో ఒక మహా ప్రదర్శనతో కూడినటువంటి సదస్సు ఇవన్నీ కూడా మేము రేపు 1వ తారీఖున చీఫ్ సెక్రటరీ గారికి ఇస్తాం ఇచ్చిన తర్వాత ఈ రోజు ఏసీలో ఉండేటువంటి నాయకత్వాలు మొత్తం కూడా మా యొక్క కార్యాచరణ తోచ తప్పకుండా పాటిస్తారని ఎప్పటికైనా ప్రభుత్వం మంచి మనసుతో ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఉద్యోగుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ ఈ రోజు కొత్తగా అడగటంలా 4 సంవత్సరాలు అయిపోయింది రిపోర్ట్ ఇచ్చి ఇక ఆగలేని పరిస్థితిలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల మొత్తం కూడా ఈ కార్యాచరణ ప్రకటించాము మమ్మల్ని కార్యాచరణ దిశకి ప్రభుత్వం నెట్టింది తప్ప మేము కాదని దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని తెలియజేస్తూ